సరే ఇందాక అంతఃపురం గురించి ఎలాగ మీరు చెప్పలేదు కాబట్టి మురారి గురించి అయినా చెప్పండి. మురారి మూవీ ఫస్ట్ మీరు స్టోరీ చెప్పినప్పుడు కృష్ణ గారికి నచ్చలేదు. జనరల్గా భయపడతారు కదా, యంగ్ లవ్ స్టోరీ ఏదైనా చెప్పండి, ప్రతి హీరో అలా అనుకుంటారు కదా, ఒక ప్రీఫిక్స్డ్ ఫార్ములా అంటే ఫార్ములాలలో సినిమాలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి ఒక సూపర్ హిట్ సినిమా ముందు ఉంది కాబట్టి అలాంటి సినిమా మనం తీస్తే మనది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకునే అనుకున్నప్పుడు సడన్గా వచ్చి ఒక పైగా ఒక హీరో చచ్చిపోతాడు చచ్చిపోబోతున్నాడు అది ముందే చెప్పేస్తున్నాము, చివరి వరకు సస్టైన్ చేయాలన్నప్పుడు వాళ్ళ తప్పు లేదు. ఒక కలర్ఫుల్ సినిమా తీద్దాం అనుకున్నారు కానీ నేను ఏం తీయబోతున్నాను అనేది వాళ్ళకి తెలియదు. గేజ్ చేయడానికి నేను సినిమాకి మారిపోతూ ఉంటుంది. సో మేము జనరల్ కొంతమంది డైరెక్టర్స్ని తీస్తే వీళ్ళు ఏ టైప్ సినిమా తీస్తారని తెలిసిపోతుంది. నేను ఆ చట్టంలో ఎమ్మడలేదు ఫస్ట్ నుంచి కూడా, నిన్న పిల్లాడి తవ్వగానే సింధూరం తీస్తాం కదా. సో రకరకాలు, సో అలాగే ఇప్పుడు నక్షత్రం అవ్వగానే రంగు మారుతుండగా వెళ్తాం. నా మీద గేజ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే డబ్బులు వాళ్ళ కెరీర్ కాబట్టి వాళ్ళు కొంచెం అనుమాన పట్టంలో అన్న డౌట్ లేదు. బట్ స్టిల్ ఫైనల్గా నిలబడ్డారు కదా, నేను చెప్తే రామలింగేశ్వరరావు గారు, థ్యాంక్స్ టు రామలింగేశ్వరరావు, ఆయన పట్టుదల లేకపోతే నువ్వు సరే సార్ మాకు కథ నచ్చలేదు అయినా సరే నేను మీతో సినిమా చేయాలి ఇది చేస్తున్నాం మనం అని చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మీరు ఒక మార్క్ని సెట్ చేశారు నేను అనుకుంటున్నాను సార్, దాని గురించి నేను చెప్తాను మీకు. అప్పటి వరకు క్లైమాక్స్లో ఒక సాంగ్ పెట్టాలి, దట్టు ఒక పెళ్లి సాంగ్ పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్? మీరు అది ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్కల్, ఇంతియాజ్ అలీ అని ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్ ఉన్నాడు హిందీలో, లవ్ ఆజ్కల్ అని ఒక సినిమా చేశాడు. ఆ లవ్ ఆజ్కల్లో అదే సినిమాని మన వాళ్ళు రీమేక్ చేశారు తెలుగులో, తీన్మార్ అనేది చేశారు పవన్ కళ్యాణ్ తోటి, అది చాలా బాగా నచ్చింది నాకు. అందులో తను ట్రై చేశాడు లాస్ట్లో ఒక సాంగ్ పెట్టాడు, నాకు ఐడియా నచ్చింది, భలే ఉంది ఇది, ఇది మనం ఈ ఐడియాని ఎలా వాడితే బాగుంటుంది అని అని ఆ శశిరేఖపర్ణం సినిమా అనుకుంటున్నప్పుడు టువర్డ్స్ మధ్యలోకి వచ్చిన తర్వాత అనిపించింది ఇది లాస్ట్ ఇప్పుడు ఎలాగూ శశిరేఖపర్ణం అని పేరు పెట్టాం, వీళ్ళిద్దరికి పెళ్లి జరగటం క్లైమాక్స్, ఆ పెళ్ళి ఒక పాటలో చెప్తే బాగుంటుంది అని అనిపించి అలాగే పెట్టింది. ఆహా, శశిరేఖ పరిణయం గురించి కాదు సార్, మురారిలో లాస్ట్లో ఒక పెళ్లి, అది క్లైమాక్స్ లో కాదు ప్రీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్, బట్ అప్పటి వరకు ఎవరు అలా చేయలేదు మీరు చేసినట్లు. అసలు ఎందుకు అలా చేయాలనిపించింది అక్కడ ఒక పాటని? ఇప్పటికీ ఆ పాట దాని తర్వాత అతను చావు, చావు నుంచి చూస్తే మనిషికి తెలిసిన గొప్ప సంఘటనలు ఏంటి అతని జీవితంలో, అతని పిల్లలు పుట్టడం, కొడుకు కూతురు ఇష్టమైన వాళ్ళు, అంతకుముందు పెళ్ళి అవ్వటం, అంతకుముందు అతను పుట్టడం, అతను పుట్టడం తెలియదు, పిల్లలు పుట్టడం అనేది ఇంకా జరగలేదు, పెళ్ళి అయితే కదా పిల్లలు పుట్టడం. సో చచ్చిపోయేవాడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అతని జీవితంలో జరిగిన అద్భుతమైన వైభవమైన ఒక సంఘటన మ్యారేజ్, అది పెడితే బాగుంటుంది అని అనిపించి దాన్ని లాస్ట్ సాంగ్ కింద డిజైన్ చేయాలి. అప్పుడు కూడా కృష్ణ గారు జనరల్గా మనం చెప్పానుగా ఫార్ములా అనే, మన ఫార్ములా ప్రకారం లాస్ట్లో ఒక మాస్ సాంగ్ కావాలి, ఒక డ్యాన్స్ సాంగ్ కావాలి అనుకుంటారు. సో అది కమర్షియల్ హీరోల సినిమాల కంటే ఇంకా ఎక్కువ ఈ మాస్ హీరోలు వీళ్ళకి. సో అక్కడ అలాంటి సాంగ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటారు. అనుకున్నప్పుడు జనరల్గా వాళ్ళు ఒపీనియన్ చెప్పారు, దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పాను కంపల్సరీ ఈ పాటే ఉండాలి, ఈ పాట ఉండిపోతుంది, ఈ సినిమా తరతరాలు ఉండిపోతుంది, అది నాకు అర్థమవుతుంది, వేరే పాట పెట్టుకోండి కావాలంటే చెప్పాను, నేను వెళ్ళిపోతాను మీరు పెట్టుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. చచ్చే చాలా అంటే అంత దూరం కూడా వెళ్ళలేదు వాళ్ళు, వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు, ఆయనకి నచ్చకపోయినా ఆయనకి తప్పని తెలిసినా లేదు వంశీ చెప్తున్నారంటే ఏదో ఉంది అందరూ నా మీద కంప్లీట్ నమ్మకం పెట్టారు, నాకు కావాల్సినంత ఇచ్చారు. మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారితో ఒక మురారి తీశారు, ఎన్టీఆర్ గారితో ఒక రాఖీ తీశారు, నాగార్జునతో నిన్న పెళ్ళాడితో తీశాను, చక్రవర్తితో గులాబీ తీశాను, బ్రహ్మాజీతో సింధూరి, ఎవరో ఒకళ్ళు కావాలి కదా యాక్టర్స్. అయ్యో అలా కాదు, అంటే అంత మందికి అంత మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కృష్ణవంశీ గారు ఇప్పుడు హిట్ల పరంగా వెనకబడిపోయి ఉన్నారు, దానికి ఏం చెప్తారు? తెలిస్తే హిట్ల పరంగా వెనకపడం కదా, అది నాకు తెలియదు. ఒకటి అర్థమైంది ఏంటంటే మనం తీసిన సినిమా హిట్ అవుతుంది,
మనం హిట్ సినిమా ఫీల్ ఏమన్నది అర్థమైంది అది. అంటే ఇంకా కృష్ణవంశీ గారిలో క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారా ఉంటే? ఏమో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా కదా, నేను క్రియేటివ్ డైరెక్టర్ అని అనుకోవట్లేదు. సెకండ్ ఆ క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఆ ఎవడు, అంతఃపురం తీసినోడా, సింధూరం తీసినోడా, నిన్నే పిల్లడితో తీసినోడా? అది బిజినెస్ సక్సెస్ సంబంధించింది. ఆ సక్సెస్ సంబంధం వచ్చినప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అనకూడదు, కమర్షియల్ డైరెక్టర్ అనాలి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనాలి. సో అది చెప్పలేం, మన చేతులు లేదు, అది నాకు తెలుసు. అదే ఇప్పుడు చెప్పుకున్నట్లే అంతమంది హీరోలకి ప్రతి ఒక్క హీరోకి ఒక మంచి హిట్ ఇచ్చిన కృష్ణవంశీ గారు. అలాగ నేను ఇవ్వలేదు, నేను నేను డైరెక్షన్ చేశాను, వాళ్ళు హీరోగా చేశారు. అతను ఒక యాక్టరు, నేను ఒక డైరెక్టర్. సో నేను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నాకు ఇవ్వటం ఏముండదు ఇక్కడ. మేము ఇద్దరం కలిపి ఒక పని చేసాం. మేము ఇద్దరం అంటే ఇలాగ ఒక 200 మందిని కలిపి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పనులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాడు, కెమెరామెన్ ఫోటోగ్రఫీ చేస్తాడు, సెట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ సెట్లు వేస్తాడు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, అన్నీ కలిపితేనే సినిమా. సో ఏ ఒక్కటి కాదు, కాకపోతే వీళ్ళందరినీ పని చేయడానికి స్టార్టింగ్ పాయింట్ డైరెక్టర్ అవుతాడు. యాక్చువల్గా కథ రచయిత అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. ముందు కథ వస్తుంది, కథ బాగుంటేనే కదా సార్ యాక్టర్ బాగా యాక్ట్ చేయగలుగుతాడు, ఆ తర్వాతే కదా బాగా హిట్ అయ్యేది సినిమా. అంతేగా, సో అందుకని కథ ఫస్ట్. ఆ కథను అందించింది మీరే కదా. మీరు ఇప్పుడు రంగమార్తాట కథ నేను రాలేదు కదా, సినిమా ఇది ఒక ఐడియా. నాకు ఐడియా ప్రకాష్కి వచ్చింది, నేను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అంత మంచి హిట్స్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు కృష్ణవంశీ గారిని పక్కన పెట్టారు, ఆయన దగ్గర నన్ను హీరోలు నన్ను పక్కన పెడతానికి ఒకప్పుడు నన్ను ముందు పెట్టారా? హీరోలు ఏం చేస్తారు? వాళ్ళకి సక్సెస్ ఇచ్చే డైరెక్టర్స్ తోటి పనిచేస్తారు. యాక్టర్స్ హీరోస్ కండక్ట్ యాక్టర్స్ అంతే కదా. సో వాళ్ళు నన్ను ముందు పెట్టడం, వాళ్ళు నన్ను పక్కన పెట్టడం, వాళ్ళు నన్ను వెనకాల పెట్టడం అని ఉండదు. వాళ్ళే నన్నేం చేయట్లేదు, నేను డైరెక్షన్ చేస్తాను, వాళ్ళు హీరోలుగా చేస్తారు. సో హీరోలు పక్కన పెట్టారు అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. కరెక్టే కదా అసలు, దట్స్ రాంగ్ స్టేట్మెంట్.